హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని విజిట్ చేసి ఉంటే కనుక మీకు ఇక్కడ ప్లేలిస్ట్లో అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లిస్ట్ వైడ్గా మీరు ఇందులోకి వెళ్ళి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మనం మార్నింగ్ వీడియోలో ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అండ్ ఎగ్జామ్ సిటీ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూసాం కదా. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మార్నింగ్ సర్వర్ బిజీగా ఉండటం వల్ల మీకు మాక్ లింక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరలేదు. సో ఎవరైతే ఆన్లైన్లో ఫస్ట్ టైం ఎగ్జామ్ అనేది రాస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఫస్ట్ టైం రాస్తారు కాబట్టి ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది వీడియో అనేది. సో మిగతా వాళ్ళకైతే అవసరం లేదు. సో చూడండి, ఇక్కడ మాక్ లింక్ టు ప్రాక్టీస్ ద సిబిటి మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మెయిన్ ఎగ్జామ్లో కూడా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అనేది ఇస్తారు కదా, అక్కడ కూడా సేమ్ ఈ విధంగానే స్టార్టింగ్లో ఓపెన్ అయి ఉంటుంది. మీకు ఇక్కడ మీ ఫోటో అనేది అలాగే పక్కన మీ నేమ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీ ఫోటో నేమ్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఏమైతే ఎంటర్ చేయాలో అవి మీ హాల్ టికెట్లో మెన్షన్ చేస్తాడు. మీ హాల్ టికెట్లో ఉన్న ప్రకారం మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు కీబోర్డ్ అనేది టచ్ చేయకుండా ఇక్కడ పక్కన కీబోర్డ్ బొమ్మ ఉంది కదా, మౌస్ను దీని మీద తీసుకెళ్లిన తర్వాత క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యూజర్ ఐడి ఎంత అయితే అంత ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ అయితే ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అయితే నెంబర్స్, ఏదైనా సరే ఎంటర్ చేసుకోవచ్చు. తప్పు వస్తే ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టుకుంటాం. సో ఎంటర్ చేసిన తర్వాత వన్స్ ఇక్కడ క్లోజ్ మీద మీరు క్లిక్ చేయొచ్చు. సో యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద కొడితే మీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదివిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఉంటుంది, ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అన్న దగ్గర ఇక్కడ మౌస్ని తీసుకెళ్లి క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ కొడితే మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఓకే టైం అయింది, మీరు అందరూ కూడా లాగిన్ అవ్వచ్చు అని, అప్పుడు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. మీకు టైం అనేది ఇక్కడ పైన రన్ అవుతూ ఉంటుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. 60 నిమిషాలు టైం కాబట్టి 60 నిమిషాలని మీకు బ్యాక్కి అంటే 59 నిమిషాలు, 58 నిమిషాలు, 57 అలా 1 నిమిషం వచ్చేదాకా అంటే 0 వచ్చేదాకా మీకు టైం అనేది రన్ అవ్వడం జరుగుతుంది. మీరు టైం అనేది ఇక్కడ పైన చూసుకుంటూ ఉండొచ్చు. సో క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అని ఉంది కదా, దీని యొక్క ఆన్సర్ సపోజ్ మీరు కేరళ అనుకుంటే కేరళ దగ్గర తీసుకెళ్లి మౌస్ క్లిక్ చేస్తే కేరళ మీద ఇక్కడ బ్లాక్ వచ్చింది కదా, అంటే కేరళ టిక్ అయినట్టు అర్థం. తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టాలి. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద ఉంది కదా, దీని మీద కొడితేనే ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మీరు గమనించవచ్చు గ్రీన్ కలర్లోకి మారింది, అంటే ఒక క్వశ్చన్ అనేది మీరు సక్సెస్ఫుల్గా ఆన్సర్ అనేది చేశారు. సపోజ్ దీని ఆన్సర్ మీకు నరేంద్ర మోడీ అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారు. సో ఈ విధంగా మీరు 1 బై 1 క్వశ్చన్ అనేది ఆన్సర్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రెడ్ కలర్లో ఉంది కదా నాట్ ఆన్సర్డ్ అని, అంటే ఈ క్వశ్చన్కి ఇంకా మనం ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో చూపిస్తుంది. అలాగే వైట్ కలర్ అంటే నాట్ విజిటెడ్ అని, అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి అది మనకి వైట్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ అనేది డౌట్గా ఉంది, లాస్ట్లో మీరు ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ కలర్లో మారుతుంది. సో మీరు లాస్ట్లో ఒకవేళ ఇది ఆన్సర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. సో అలా కాకుండా మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసేసి కూడా మార్క్ ఫర్ రివ్యూ అనేది కొడతచ్చు. అప్పుడు మీకు ఇక్కడ చూడండి దీనికి తేడా మీరు గమనించవచ్చు, ఇది జస్ట్ కలర్లోకి మారింది, ఇక్కడ టిక్ మార్క్ అనేది కూడా వచ్చింది. అంటే అర్థం ఏంటంటే మీరు దీనికి ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ క్లిక్ చేసేసి తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టారు, అందుకనే మీకు ఈ విధంగా టిక్ అనేది వచ్చింది. ఈ విధంగా కనుక చేస్తే కనుక మీరు ఏ ఆన్సర్ పెట్టారో ఆన్సర్ అనేది మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీనికి ఆన్సర్ చేయలేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయరు, కానీ దీనికి ఆల్రెడీ ఆన్సర్ చేసేసారు కాబట్టి మీరు ఫైనల్గా దీన్ని ఏమైనా చేసినా చేయకపోయినా మీరు ఆన్సర్ చేసేసినట్టుగానే పరిగణించడం జరుగుతుంది. ఓకే, సో మీరు కావాలంటే దీని మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఆన్సర్ చేసినవి కూడా 1, 2 ఆన్సర్ చేసేసారు కదా, మీరు 1 మీద క్లిక్ చేసి ఒకవేళ మీరు కేరళ కాదు పంజాబ్ అనుకుంటే మీరు పంజాబ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది, లేదా ఇక్కడ కింద క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసినా మీకు మొత్తం పోతుంది. కాబట్టి మళ్ళీ మీరు ఏదో తమిళనాడు పెట్టారు అనుకుందాం, మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆల్రెడీ పెట్టిన ఆన్సర్ని కూడా కావాలనుకుంటే మార్పు అనేది చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో ఆన్సర్డ్ అంటే గ్రీన్ కలర్, రెడ్ అంటే నాట్ ఆన్సర్డ్, ఇది నాట్ విజిటెడ్, అలాగే ఇవి మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. సో ఈ 5 సింబల్స్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు 1 బై 1
ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది డౌట్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి రఫ్ అనేది ఎలా చేసుకోవాలనేది కూడా డౌట్ అనేది ఉంది. ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్కి మీకు రఫ్ చేసుకోవడానికి ఒక వైట్ పేపర్ అనేది ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళే ఇస్తారు, ఆ పేపర్ మీద రఫ్ చేసుకుని మీరు ఆన్సర్ అనేది మార్క్ చేసుకోవచ్చు. సో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ రఫ్ షీట్ వాళ్ళు తీసేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పైన మీకు క్వశ్చన్ పేపర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు మొత్తం క్వశ్చన్ పేపర్ని కూడా అట్ ఎ టైమ్ ఈ విధంగా ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పైన క్లోజ్ క్లోజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లోజ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా 75 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా 54 క్వశ్చన్లోకి వెళ్ళాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళొచ్చు, అలాగే 59 అలా ఈ విధంగా ఏ క్వశ్చన్ మీద కావాలంటే ఆ క్వశ్చన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటే ప్రతిదీ కూడా ఆన్సర్ చేయడం, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోవడం. ఈ విధంగా ప్రతిదీ కూడా గ్రీన్ కలర్లో వచ్చిందో లేదో మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. లాంగ్వేజ్ అనేది మార్చుకోవాలనుకుంటే మీకు ఇక్కడైతే ఆప్షన్ చూపించట్లేదు, కానీ లాస్ట్ టైం ఎన్టీపీసీఏలో అయితే కనుక పైన ఇక్కడ ఆప్షన్ అనేది ఉండేది, దాని మీద క్లిక్ చేసి మీరు తెలుగు అని క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది తెలుగులోకి మారడం, లేదా ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే ఇంగ్లీష్లో మారడం, ఆ విధంగా ఆప్షన్ అనేది ఉండేది. మేబీ మార్కులో ఇవ్వడం మర్చిపోయారు అనుకుంటా, మెయిన్ ఎగ్జామ్లో ఉండే అవకాశం ఉండొచ్చు. ఓకే, సో ఇది ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అనేది, మాక్ టెస్ట్ అనేది. మీకు 75 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే సబ్మిట్ అయిపోతుంది. లేదా ఇంకా 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఉండి మీరు అన్ని ఆన్సర్ చేసేసాను అనుకుంటే మీరు డైరెక్ట్గా సబ్మిట్ అనేది చేసేయచ్చు, లాస్ట్ మినిట్లో సబ్మిట్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. లేదా ఆటోమేటిక్గా టైం అయిపోయిన తర్వాత మీరు అన్ని ఆన్సర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా సబ్మిట్ అనేది అయిపోతుంది, దీనికి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రతిదీ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇది మనకి ఈరోజు మాక్ టెస్ట్ వివరాలు అనేవి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మెయిన్గా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే చాలామంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మొట్టమొదటిసారిగా రాయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.